సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం 9వ మంత్రం. తిస్రో రాత్రిర్యదవాత్సీర్గృహే మే అనశ్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మేస్తు. తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ వృణీష్వ నచికేతుడు యమధర్మరాజు యొక్క భవనాన్ని ప్రవేశించిన తర్వాత, 3 రోజుల తర్వాత యమధర్మరాజు తన గృహానికి వస్తాడు. 3 రోజులుగా ఒక బ్రాహ్మణ బాలుడు ఆహారం నీరు లేకుండా తన ఇంట్లో ఉండడం తనకు దోషం, తనకు తన కుటుంబ సభ్యులకు కూడా మంచిది కాదు, మంగళం కాదు అని ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడై వినయంతో భక్తితో ఆ బ్రాహ్మణ బాలుడికి నమస్కరిస్తాడు. ఏమంటున్నాడు యమధర్మరాజుడు, బ్రహ్మన్ ఓ బ్రాహ్మణుడా, ఓ బ్రాహ్మణ బాలుడా, యత్ అవాత్సీహి మే గృహే మే, నీవు నా ఇంటి యందు ఉండడం వలన, యత్ అవాత్సీహి, ఏ కారణం చేతనైతే నీవు నా ఇంటి యందు ఉన్నావో, ఎన్ని రోజులు, త్రిస్రహ రాత్రీహి, 3 రాత్రులు, 3 పగళ్ళు 3 రాత్రులు, 3 రాత్రులు ఉన్నాడు అంటే ఏంటి, 3 పగళ్ళు కలిసున్నాయి అందులో. త్రిస్రో రాత్రీహి మే గృహే, నా ఇంటి యందు ఉన్నావు, అటువంటి నీకు నమస్యః అతిథిః, నువ్వు గౌరవానికి అర్హుడైన వాడివి, 3 రోజులు ఆహారం నీరు లేకుండా ఉన్నావు అంటే ఎంత గొప్పవాడివై ఉండాలి, నువ్వు ఎంత నిష్ఠాపరుడివై ఉండాలి, కాబట్టి నువ్వు పూజార్హుడివి. అందులోనే నచికేతుడి యొక్క గొప్పదనం తెలిసిపోతుంది. అతిథి లేకుండా తన ఆహారం తీసుకొని అన్నాడు, ఇంట్లోకి రానన్నాడు అంటే యమధర్మరాజుకి అర్థమైపోయింది, ఈ అబ్బాయి సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు, మేధావి, మేధావి అంటే ధర్మశాస్త్రం తెలిసినవాడు, చిన్న బాలుడైనప్పటికీ అని చెప్పి, నువ్వు పూజార్హుడివి, అటువంటి నీకు అతిథి అయినటువంటి నువ్వు, నీకు నేను నమస్కరిస్తున్నాను, నమస్యః అతిథి. ఎలా ఉన్నావు నువ్వు నా ఇంటి యందు, ఎటువంటి అతిథివి, అనశ్నన్, అశ్నం అంటే భోజనం చేయడం, అనశ్నన్ అంటే భోజనం లేకుండా నువ్వు నా ఇంటి యందు భోజనం లేకుండా 3 రాత్రులు ఉన్నావు, కనుక నువ్వు పూజార్హుడివి, నువ్వు తపస్సంపన్నుడివి, ఎంతో తపశ్శక్తి ఉంటే తప్ప అలా ఉండలేవు, కనుక నువ్వు పూజార్హుడివి. నమః అస్తు, నీకు నా సాష్టాంగ ప్రణామములు చేస్తున్నాను అన్నారు. నమః అస్తు, తే అంటే నీకు నా సాష్టాంగ ప్రణామములు. బ్రహ్మన్, మొదటి 2వ లైన్లో బ్రహ్మన్ అని ఉన్నది,
మళ్ళీ మూడో లైన్లో బ్రహ్మన్ ఉంది. కనుక ఓ బ్రాహ్మణ బాలుడా, ఇటువంటి కారణాల చేత నువ్వు నా ఇంట్లో ఉన్నందువల్ల నువ్వు పూజార్హుడివి. అటువంటి నీకు ఓ బ్రాహ్మణ బాలుడా, నేను నమస్కరిస్తున్నాను. నేనేం కోరుకుంటున్నాను, నేను మే స్వస్తి అస్తు. ఓ బ్రాహ్మణ బాలుడా, నాకు మంగళం అగుగాక. నమస్కరించిన తర్వాత అడుగుతున్నాడు, నాకు మంగళం అగుగాక అంటే శుభం కలుగుగాక. అంటే నీలో ఎటువంటి ద్వేషభావన క్రోధం లేకుండా ఉండాలి. నాకు శుభం కలగాలని చెప్పి నువ్వు దీవించాలి అంటే ఎప్పుడు దీవిస్తావు? నీకు మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటేనే కదా దీవిస్తావు. అందుకని ముందుగా నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఏమిటి, వాళ్ళు ప్రసన్నులవుతారన్నమాట. ఎప్పుడైనా ఒక మనిషిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేస్తాం మనం కూడా? నమస్కారం అండి, నమస్కారం అండి 10 సార్లు చెప్తాం. ఇది పరంపరగా వస్తున్నటువంటిదే. అదేవిధంగా ఈయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలి అంటే ఈ బాలుణ్ణి నమః అతిథి నమస్య, నమః నమస్య అతిథి నమః అస్తు అని చెప్పి నాకు స్వస్తి అస్తు. అందుకని ముందుగానే వెళ్ళి నాకు స్వస్తి అస్తు అని చెప్పలే, నాకు శుభం అగుగాక అని చెప్పలే. నమస్కారం చేయాలి కదా ముందు. ఆశీర్వచనం తీసుకునేటప్పుడు, అనుగ్రహం తీసుకునేటప్పుడు దానికి ముందు మనం ఇవ్వవలసింది ఏమిటి? నమస్కారాలు. అది ఇచ్చిన తర్వాత నన్ను అనుగ్రహించండి అని అన్నాడు. అందుకని గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట. గివ్ అండ్ టేక్ పాలసీ, ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. చూసారా, పుచ్చుకోవడమే తెలుసు మనకు, ఇవ్వడం తెలియకపోతే ఎంతకాలం పుచ్చుకుంటావు? ఎంతకాలం ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. అందుకని సమాజం అంతా ప్రశాంతంగా ఉండాలి అంటే ఇచ్చి పుచ్చుకుంటే అలవాటు ఉండాలి. అక్కడ ఆంధ్రాల తెలుగు వాళ్ళు నోములను వచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పి అంటుంటారు. అంటే ఇచ్చి పుచ్చుకోవడాలన్నమాట. అందుకని మన ఇళ్లలో చూడండి, ఒక ఉత్సవాలైనా కూడా, ఏదైనా కార్యక్రమాలు జరిగినా కూడా మనం ఏదైనా తీసుకువెళ్ళడం, వాళ్ళు ఏదైనా మనకి ఇవ్వడం, ఇది చాలా సాధారణంగా జరిగేటటువంటిది. అందుకని మనం కూడా మన జీవితంలో కొన్ని విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇచ్చి పుచ్చుకోవడం తెలుసుకోవాలి. వస్తువులే కాదు, మాట మంచి అంటారు చూసారా, ఇచ్చి పుచ్చుకోవడం. వస్తు రూపేణ కావచ్చు, ధన రూపేణ కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, ప్రేమ ఆప్యాయతల రూపంలో కావచ్చు. ప్రేమ ఇస్తే మనకు ప్రేమ దొరుకుతుంది, దయ చూపిస్తే మనకు దయ చూపించగలుగుతారు ఎవరైనా. అందుకని ముందు నమస్కారం చేశాడు యమధర్మరాజు, నాకు శుభము కలుగుగాక అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సింది నాకు మంగళం కలగాలని చెప్పి నువ్వు అనుగ్రహించాల్సింది. అంటే యమధర్మరాజు యమలోకానికి అధిపతి, పైలోకాలకు అధిపతి ఆయన. ఈ చిన్న అబ్బాయేమో మనుష్య లోకంలో పుట్టినటువంటి వాడు వీడు, ఈ నచికేతుడు. అటువంటి యమలోక అధిపతి ఈ సామాన్య మనుష్యుడికి నమస్కారం చేయడం అనేటువంటిది ఏమిటి అంటే, ఆ నచికేతుడిలో ఉన్న గొప్పతనాన్ని చూసి నమస్కారం చేస్తున్నాడు. తన యొక్క హోదా, తన యొక్క పదవి, పేరు ప్రఖ్యాతులు అన్నీ మరిచిపోయినాడు యమధర్మరాజు, అవన్నీ పక్కన పెట్టేశాడు. కాబట్టి మన స్వధర్మ అనుష్ఠానం చెయ్యాలి అంటే మన పదవి హోదా ముందుకు రాకూడదు. శాస్త్రంలో చెప్పినటువంటి విధి విహితమైనటువంటివి పాటించాలి అంటే నేను ఒక వినయ శ్రద్ధా భక్తులు కలిగిన వాడిగా చెయ్యాలే, కానీ హోదా పదవి గుర్తుపెట్టుకొని చేయకూడదు ఎప్పుడు కూడా. ఆ యొక్క పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు యమధర్మరాజు. నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఎంత ధనవంతుడివైనా కావచ్చు, సొసైటీలో ఎంత పేరు ప్రఖ్యాతులైనా ఉండొచ్చు, కానీ ఒక సన్యాసిని, స్వామీజీనో స్వామినినో చూస్తే ఎట్లా ఉండాలి అనేటువంటిది నీ యొక్క అవన్నీ పక్కన పెట్టి అది శాస్త్ర అనుసారంగా చెయ్యాలి. నువ్వు ఎంత మినిస్టరమైనా కావచ్చు, గుడికి వెళితే ఎట్లా ఉండాలో ఆ గుడి వ్యవహారం అక్కడ అట్లా ఉండాలి. కాబట్టి మన నియమాలు మనం పాటించి తీరాలి. అది చెప్తున్నాడు యమధర్మరాజు మనకి. ఇక్కడ ఆ చిన్న బాలుడికి నమస్కారం చేసి నన్ను శుభము కలుగుగాక అని చెప్పి అడుగుతున్నాడు. తస్మాత్, నువ్వు నా ఇంటి యందు 3 రాత్రులు ఉండడం చేత, భోజనం లేకుండా, నీరు లేకుండా, తీసుకోకుండా
త్రీన్ వరాన్ వృణిష్వ. త్రీన్ అంటే మూడు, వరాన్ వరములను, వృణీష్వ కోరుకోవలసినది. మూడు రాత్రుళ్ళకి మూడు కోరికలు, ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క కోరిక అన్నమాట. వరాలు ఇస్తాను. త్రీన్ వరాన్ ప్రతి, ప్రతి అంటే ఏకైక దివసం ప్రతి, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వరం, ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క వరం, మొత్తం మూడు వరాలు కోరుకోవలసినది అని అడుగుతున్నాడు బాలుణ్ణి. ఇంతవరకు పోయిన వారం చూశాం. తర్వాత మంత్రం, అదవ మంత్రం. శాంత సంకల్ప సుమన యథా స్యాత్, వీతమన్యుర్గౌతమో మాభిమృత్యో, త్వత్ ప్రసృష్టం మాభివదేత్ ప్రతీతః. ఏతత్ త్రయాణాం ప్రథమం వరం వృణే, మహానుభావులందరూ కూడా మన పురాణాల్లో కూడా ఇదే విధంగా వాళ్ళ యొక్క సంస్కారాన్ని, సద్గుణాలని వ్యక్తీకరించారు అనేక సందర్భాల్లో. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అతి దరిద్రుడైనటువంటి కుచేలుణ్ణి ఆహ్వానించి ఆలింగనం చేసుకొని పాద ప్రక్షాళనం చేసి సత్కారం చేస్తాడు. పరమాత్ముడు జగత్ అవతార పురుషుడు ఎక్కడ, ఈ యొక్క బ్రాహ్మణుడైనటువంటి కుచేలుడు ఎక్కడ? ఎంత ఉన్నతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేశాడు కృష్ణ పరమాత్మ. రాజసూయ యాగంలో ధర్మరాజు రాజసూయ యాగం చేస్తే ఆ మహాత్ములందరూ, ఆ యోధులందరూ, ఆ మహారథులందరూ, మహాపురుషులందరూ తిన్నటువంటి చోట ఎంగిలి విస్తరణను ఎత్తాడు కృష్ణ పరమాత్మ అని శాస్త్రం చెప్తోంది, పురాణాలు చెప్తున్నాయి. ఎందుకు ఇలా చేశాడు కృష్ణ పరమాత్మ అంటే మనకు నేర్పడం కోసం చేశాడు. మనం కూడా అట్లాగే ఆచరించాలనే దృక్పథంతో చూపించాడు కృష్ణ పరమాత్మ అక్కడ. అందుకని ఇటువంటి విలువలు మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనలో అహంకారం పోయి వినయం, విధేయత, భక్తి, శ్రద్ధ వస్తాయి. మనస్సు శుద్ధి కలుగుతుంది, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నతి గతిని పొందడానికి భగవంతుడు మార్గాన్ని కల్పిస్తాడు. అందుకని ధనదర్పం, యవ్వన దర్పం ఇవన్నీ కూడా పేరు ప్రఖ్యాతులతో వచ్చే దర్పంతో మనిషి పతనమైపోతాడు. అందుకని వాటి వల్ల మనం ఇంకా ప్రకాశించాలే కానీ పతనం కాకూడదు. అందుకని మన వాళ్ళు చెప్పారు ధనం ధర్మార్థం అని చెప్పారు. ధనాన్ని ఎందుకు సంపాదిస్తున్నావురా అంటే తినడం కోసం అని చెప్పకూడదు. తింటాం, ధనం డబ్బులు ఉపయోగించుకొని తింటాం. తినడం దేనికి, భోజనం దేనికి అంటే ఈ శరీరాన్ని పోషించడానికి. ఎందుకు పోషించాలి శరీరాన్ని అంటే ధర్మాన్ని ఆచరించడానికి ఈ శరీరాన్ని పోషించాలి. ఎందుకు ధర్మం ఆచరించాలి అంటే ధర్మం ఆచరిస్తే మోక్షం కలుగుతుంది అని. అందుకని ఎందుకు సంపాదిస్తున్నావారు అంటే తినటానికి సంపాదిస్తున్నానని అంటాడు ఎవడైనా. ఇప్పుడు మోడర్న్ పిల్లలు అంటారు, ఎందుకురా ఉద్యోగం చేస్తున్నావు అంటే సర్వైవల్ అండి అంటాడు. సర్వైవ్ అవ్వాలి కదండి, పొట్టకూటి అని కోసం చేస్తున్నానంటాడు. మన శాస్త్రం ఈ వాక్యాలను ఎప్పుడు ఒప్పుకోదు. మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఎందుకురా ఉద్యోగం చేస్తున్నావు అంటే ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం, సంపాదించడం దేనికోసం అంటే ధర్మకార్యాలు చేయడానికండి అని చెప్పాలి. ధర్మకార్యాలు ఎందుకురా చేయడం అంటే, ధర్మకార్యాలు చేస్తేనే కదండి పుణ్యం వస్తుంది, పుణ్యం సంపాదించుకుంటేనే కదా మోక్షానికి మనకు మార్గం అనేటువంటి జ్ఞానాన్ని మన పిల్లలకి మనం ఇవ్వాలి. కనుక ఇక్కడ ఈ రాబోయే శ్లోకాలన్నింటిలో ఇటువంటి విలువలన్నీ మనం గ్రహించాలి. ఎందుకంటే చాలామంది దీనికి కఠోపనిషత్ అంటే
ఇంగ్లీషు రాస్తే మీరు తమిళంలో కానీ కథోపనిషత్ KATHO కథోపనిషత్ అని చదువుతారు. కథోపనిషత్ అంటే కథలు చెప్తారు కాబోలు ఈ ఉపనిషత్తులు అని చెప్పి చాలామంది వస్తుంటారు క్లాస్కి. ఇది కథ అని చెప్పే ఉపనిషత్తు కాదు, కథ విషయం ఉన్నది కానీ కఠ ఉపనిషత్తు అన్నారు దీన్ని. కఠశాఖకు చెందింది కానీ ఈ యొక్క కథ రూపంలో ఉన్నటువంటి కఠశాఖకు చెందిన కఠోపనిషత్తు మనకు విలువలన్నీ తెలియజేస్తుంది. అది గ్రహించాలి కథ ద్వారా. అది గ్రహించకపోతే ఏమవుతుందంటే మనలో ఆ వినదాని వల్ల ప్రయోజనం లేదు అని అర్థం. అందుకనే ఇంత ఎంఫసిస్ చేసి చెప్పడం ఈ శ్లోకంలో. నచికేతుడు 3 వరాలని అడుగుతున్నాడు. ఇది మొదటి వరం. ఈ శ్లోకంలో మొదటి వరాన్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? హే మృత్యో, ఓ యమధర్మరాజా, గౌతమ శాంత సంకల్ప యథా స్యాత్. గౌతమ అంటే నా తండ్రి అయినటువంటి గౌతముడు, మమ పిత అని అర్థం, నా తండ్రి అని అర్థం. గౌతమ నా యొక్క తండ్రి, శాంత సంకల్ప యథా స్యాత్. శాంతం అంటే అలజడి లేకుండా, ఆందోళన లేకుండా ఉండడం శాంతం. శాంత సంకల్ప మనస్సులో శాంతి కలిగిన వాడై ఉండుగాక, అలా నాకు వరం ఇవ్వవలసినది అని అడుగుతున్నాడు. ఎందుకంటే మా నాన్నతో వాగ్వివాదం చేసి వచ్చాను నేను ఇక్కడికి. ఆయన వెళ్ళొద్దంటే నరక యమధర్మరాజు దగ్గరికి నేను చెప్పకుండా, ఆయన మాట వినకుండా వచ్చేసాను. కొంచెం వాగ్వివాదం జరిగింది మా ఇద్దరికి. దానివల్ల మా నాన్నగారికి ఏమైనా నా మీద కోపం వచ్చి మనసు అలజడిగా ఉండి ఉండవచ్చు, ఆందోళన చెందుతూ ఉండవచ్చు. కాబట్టి అటువంటి ఆందోళనని తీసివేయవలసింది మా నాన్నగారి మనసులో నుంచి అని చెప్పి మొదటి అడుగుతున్నాడు. శాంత సంకల్ప యథా స్యాత్. తర్వాత వీతమన్యుహు. వీత అంటే విగత, లేకుండా ఉండుగాక. ఏమిటి మన్యుహు అంటే? కోపం కలిగి ఉండడం, కోపము లేకుండా ఉండుగాక. మా నాన్నగారికి క్రోధం లేకుండా ఉండుగాక, క్రోధం లేకుండా చేయవలసినది, నా మీద కోపం లేకుండా చేయవలసినది. అంటే అక్కడికి వెళ్ళి కూడా తండ్రి గురించి ఆలోచిస్తున్నాడండి. అంటే ఎంత ప్రేమ ఉండాలి అబ్బాయికి. మా నాన్న నన్ను యమధర్మరాజు దగ్గరికి పంపించాడే, 3 రోజులు అన్నం తినకుండా ఉండాల్సి వచ్చింది మా నాన్న పంపించడం వల్ల. 3 రోజులు ఆహారం తీసుకోలేదు, ఇంకా జలం లేదు, ఏమీ లేదు. ఆ కోపం కానీ ఏమీ లేకపోగా తన తండ్రికి తన మీద కోపం రాకుండా ఉండాలని కోరుతున్నాడండి. ఇప్పటి రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు ఏమో పిల్లల్ని వాడు ఏదైనా తప్పు చేస్తే వరకు నువ్వు నా గడపది ఒక్క వాకురా అంటాడు, ఈయనేమో నీ మొహం చూడను పో అంటాడు. ఈ రోజుల్లో పిల్లలు అట్లా ఉన్నారు. అందుకే చిన్నప్పటి నుంచి నచికేతుడు కథ నూరిపోయాలండి బాగా మనసులో పిల్లలకి. నూరిపోస్తే నూరిపోయేటువంటి తెలిసిందా, రంగరిచ్చిపోయాలన్నమాట. ఎట్లాగైతే పిల్లలకు ఉగ్గుపాల్లో మందు కలుపుతారు చూసారా, బాగా రంగరిచ్చి ఎంత బాగా రంగరిస్తే ఆ మందు ఆ పాలల్లో అంత బాగా వాడి ఒంట్లో వంట పడుతుంది. ఆ మందులతో పాటు తల్లులు ఏం చేయాలంటే, నచికేతుడు ఇట్లాంటి స్టోరీలు ఉన్నాయి సార్ కథలు, బాగా రంగరిచ్చి చెప్పి 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 వాళ్ళ చెవుల్లో రింగు మనేటట్లు చేయాలి. చేస్తే కానీ ఓల్డ్ ఏజ్ హోములు రాకుండా ఉండవు. ఇట్లాంటి కథలు చెప్పనంత వరకు ఓల్డ్ ఏజ్ హోములు వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తగాదాలు వస్తూనే ఉంటాయి. మనం మర్చిపోయినాం ఇటువంటి కథలన్నీ చెప్పడం పిల్లలకి. ఆ కథలు చెప్పి వాళ్ళల్లో ఆ ప్రేమ ఆప్యాయతలను పొంగి పొర్లేటట్లు చేయాలి మనుషులు. అలా చేస్తే కానీ ఈ సమాజానికి క్షేమం, చేస్తేనే క్షేమం సమాజానికి. అందుకని ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎంత టీవీ ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా, ఎంత బాగా చూసినా వాళ్ళు ఆ తండ్రి ఆనందంగా ఉండలేడు, ఆ తల్లి ఆనందంగా ఉండలేదు. వాళ్ళకి కావాల్సింది ఏమిటండి? భోజనమా, డ్రెస్ వాళ్ళకి కావాల్సింది, ఆప్యాయత మాట, రక్త సంబంధం అన్నమాట.
అవన్నీ పోయినాయి, దిగజారిపోయినాయి మన ఇప్పుడు సమాజంలో. రాను రాను రాను. కనుక అబ్బాయి అడగడం చూడండి, మా నాన్నకి నా మీద కోపం లేకుండా ఉండుగాక, మా నాన్నకి కోపం లేకుండా ఉండుగాక అనొచ్చు కదా. దానికి ముందు ఏమడిగాడు, మా నాన్న మనసు శాంతంగా ఉండాలి అని అడుగుతున్నాడు. అంటే తండ్రి శాంతంగా ఉండడం ఎంత కోరుకుంటున్నాడో చూడండి, దాన్ని ఒక వరంగా అడుగుతున్నాడు. ఆయన ఇచ్చే వరాలను ఇంకా దేనికన్నా అడగచ్చు కదా. అంటే మా నాన్నకి ఆందోళన లేకుండా చెయ్యి అంటే ఏమిటి, ఏం వరం అండి ఇది? మనమైతే ఏం అడుగుతాం, నచికేతుడికి తెలివితేటలు లేవు అని అంటాం మనం. కానీ ఆ నచికేతుడిలో మనస్సు స్వచ్ఛత, నిర్మలత, చదువుతుంటేనే మనసు స్పందిస్తుంది అని ఒళ్ళు పులకరిస్తుంది ఆ అబ్బాయి యొక్క మనసు చదువు చూస్తూ ఉంటే. మా నాన్నకి ఆందోళన లేకుండా చెయ్యి అన్నాడు, కోపం లేకుండా చెయ్యి నా మీద. ఇది వరంగా అడుగుతున్నాడండి యమధర్మరాజు అంతటి వాడి దగ్గర. అంటే ఎంత బాధపడి ఉండాలి మనసులో నచికేతుడు, ఈ ప్రయాణం చేస్తున్నంతసేపు ఆ మూడు రాత్రుళ్ళు కూడా మా నాన్న ఏమనుకుంటున్నాడో నా గురించి, మా నాన్న ఏమనుకుంటున్నాడో నా గురించి అనేటువంటి కలవరంతోనే ఉండాలి కదా. ఉంటేనే కదా వెంటనే ఈ వరం అడుగుతున్నాడండి. ఏది వస్తుంది ముందు నోట్లో నుంచి, ఏది ఫస్ట్ మనకు ప్రయారిటీయో అదే కదా వచ్చేది. సరే ఆ ప్రయారిటీ వస్తుంది ఇక్కడ అడుగుతున్నాడు. ఇంకా భోజనం కూడా పెట్టలే, ఆతిథ్యం ఇచ్చాడో ఏమిచ్చాడో మంచినీళ్ళు ఇచ్చాడో లేదో ముందు వరాలు అడిగిన తర్వాత అన్ని. అందుకంటే యమధర్మరాజు అతన్ని శాంతింపజేయటం కోసం వరాలు తీసుకున్నాడు. ఆ వరాలు ఇచ్చేటప్పుడు నాకు ముందు అన్నం పెట్టు, అవి ఇవి నడకకుండా మా నాన్నకి ఆనందం కలిగించు అని చెప్పి అడుగుతున్నాడంటే, అంటే ఉపనిషత్తు ఎక్కడ ఏ లెవెల్స్లో మాట్లాడుతుందో ఊహించండి, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ప్రపంచం. ఇదిదా తపస్సు అంటే. మా అభి ప్రతీత సుమనా మా అభిప్రతీత అంటే వీతమన్యు సుమనాహ శాంత సంకల్ప. ఈ మూడు, శాంత సంకల్ప అంటే ఆందోళన లేకుండా ఉండుగాక మా నాన్నగారు, శాంత సంకల్పుడై ఉండుగాక, కోపం లేకుండా ఉండుగాక, సుమనాహ అంటే దయాహృదయుడై. సుమనాహ మనస్సు అంటే మనస్సు, సుమనాహ అంటే దయాహృదయుడై ఉండుగాక. ఉండవలసినదిగా నేను కోరుకుంటున్నాను, అలా ఉండేట్టుగా నువ్వు వరం ఇవ్వవలసినది నాకు అన్నాడు. సుమనాహ మా అభి ప్రతీత, సుమనాహ మా అభి అంటే నాయందు, మాం ప్రతి ఇత్యర్థ. అక్కడ వరకు ఒక సెంటెన్స్. మాం ప్రతి సుమనాహ వీతమన్యు శాంత సంకల్ప స్యాత్, నాయందు నాపై అని అర్థం. మాం ప్రతి నాపై నాయందు దయాహృదయుడై ఉండుగాక, కోపం లేకుండా ఉండవలసిందిగా, ఆందోళన లేకుండా ఉండవలసిందిగా నువ్వు నాకు వరం ఇవ్వవలసినది అన్నాడు. తర్వాత అభివదేత్ ప్రతీత మాం. ప్రతీత మీన్స్ త్వక్ ప్రసృష్టం మా అభివదేత్ ప్రతీత. ఇక్కడ చూడండి ఎంత తెలివిగా, ఒక వరంలో నిన్ను అడుగుతున్నాడు, ఒక వరంలోనే మొదటి వరంలో ఇన్ని అడుగుతున్నాడు. ఏమిటది, త్వత్ప్రసృష్టం నీ చేత పంపించబడిన వాడై నేను. కొద్ది రోజులు అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను కదా, ఇక్కడ ఉండను కదా, యమలోకంలో ఉండను కదా. కొద్ది రోజుల తర్వాత త్వత్ప్రసృష్టం అంటే నీ చేత విడవబడిన వాడై అంటే మృత్యు దేవత దగ్గర నుంచి నేను వెళ్ళిన తరువాత మా నాన్నగారు నన్ను గుర్తించుగాక. అంటే ఎక్కడికి వెళ్ళొచ్చాడు వీడు, ఓలోకాలకో, అసలు మా అబ్బాయో కాదో వీడు, ఏదైనా భూత ప్రేతంలాగా వచ్చాడో ఏమిటో అని చెప్పి నన్ను గుర్తించకుండా పోతే నేనేం చేయాలి, నువ్వు మా అబ్బాయి కాదు అంటే. అలా అనకుండా మా నాన్నగారు నన్ను గుర్తించాలి. ప్రతీత అంటే రికగ్నైజింగ్ అన్నమాట. ప్రత్యభిజ్ఞాతం, ప్రత్యభిజ్ఞానం అంటాం. ప్రత్యభిజ్ఞావాన్ అంటే నన్ను గుర్తించుగాక, నన్ను రికగ్నైజ్ చేయవలసింది మా నాన్నగారు నన్ను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెళితే ఏయో లోకాలకు వెళ్ళొస్తే
ఏమో వీడు అసలు నిజంగా మా అబ్బాయో లేకపోతే ఏదో రూపంలో వచ్చాడో అనుకుంటారు కదా, అలా అనుకోకుండా మాం అభివదేత్, నాతో మాట్లాడేటట్లుగా నువ్వు నాకు వరం ఇవ్వాల్సినది. అంటే మా నాన్నగారు నన్ను గుర్తించి తన కుమారుడనే అని గుర్తించి నాతో మామూలుగా ముందులాగానే యథాస్యాత్ ముందులాగానే ఇదివరకటి ఎలా ఉండేవాడో ఆ విధంగానే నాతో మాట్లాడవలసినది అన్నారు. అందుకే పిల్లలు కూడా చూశారా బయట నుంచి ఎక్కడికో వెళ్ళి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మా నాన్న మాతో మాట్లాడతాడో లేదో, తండ్రి తల్లి మాట్లాడకపోతే పిల్లలకి ఎంత బాధో. అందుకని కోపంతో ఒక్కొక్కసారి తల్లిదండ్రి మాట్లాడరు చూసారా, ఇంట్లో మాట్లాడకపోతే ఆ పిల్లవాడు చిన్న హృదయం గాయపడుతుంది. వాడికి పాఠం నేర్పడం కోసం చెప్పి వీళ్ళు మౌనంగా ఉంటారు తల్లిదండ్రులు కొంతమంది, వాడికి మంచి లెసన్ నేర్పాలని చెప్పి వీడు మాట్లాడరు అసలు కోపంతో. వాడికి సరిగ్గా మార్కులు రాకపోతే ఈ తల్లి మాట్లాడదు, ఎందుకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్నావు కదా నేను మాట్లాడరు పో నీతో అంటుంది. ఎంత గాయపడతాడు ఆ చిన్న మనస్సు, పసి మనస్సు ఎంత గాయపడుతుంది. ఒక 5 మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన తల్లి మాట్లాడకుండా ఉండాలా, తండ్రి కూడా మాట్లాడకుండా ఉండాలా, అలా చేస్తున్నారు తల్లిదండ్రులు చాలామంది తెలియక. పసి మనసు ఎంత గాయపడుతుందని చెప్పలేం. తల్లి మాట్లాడకపోతే తట్టుకోలేడు బిడ్డ, తండ్రి మాట్లాడకపోయినా తట్టుకోలేడు. ఎందుకంటే తల్లి తండ్రి తప్ప ఇంకెవరున్నారు ప్రపంచంలో తనకి, అందుకని ఆ విధంగా గాయపరచకూడదు. చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళని కూడా గాయపరుస్తాం మనం. భర్త కూడా మాట్లాడండు భార్యతో, ఎందుకంటే ఆమెను ఎట్లాగైనా బాధ పెట్టాలని మాట్లాడకుండా ఉండడం, భార్య కూడా మౌనంగా ఉండడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడకపోతే వాళ్ళకి ఎక్కడ బాధ కలుగుతుందో అని చెప్పి వాళ్ళు మాట్లాడడం మనమంతా మనం మాట్లాడాలి. అది కూడా మహాపాపం కిందకు వస్తుంది. మాట్లాడకుండా అవతల వాళ్ళను బాధ పెట్టినా పాపమే. ఇంత చెప్తుందండి శాస్త్రం, ధర్మశాస్త్రం. మనమేమో చాలా తేలిగ్గా తీసేసుకొని వాడికి మంచి లెసన్, ఏమిటి లెసన్, ఒక మనసు గాయపడిన తర్వాత దాన్ని మాన్పడం ఎంత కష్టమో. అందుకే అంటారు చేతి మీద గాయం అయితే మానిపోతుంది, మనసు గాయం అయితే మానడం కష్టం అని చెప్పి అంటారు మన వాళ్ళు. అందుకని మనసు గాయపడకుండా చూడాలి, మన వల్ల ఎవరికి మనసు గాయపడకుండా చూడాలి. ఒకవేళ గాయపడినా పశ్చాత్తాపడి క్షమాపణ కోరాలి. ఆ విధంగా మనసు ఉండేట్లుగా మనం చూసుకుంటే మనకు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, త్వత్ప్రసుష్టం మా అభివదేత్ ప్రతీతః. నీ నుంచి నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి, అక్కడ చూడండి ఇక్కడే ఉంటాను యమ ధర్మరాజు దగ్గర అని చెప్పానులే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ. చూసారా, ఇంకా మా నాన్న దగ్గరికి వెళ్ళనండి నేను, ఎందుకంటే ఆయన నన్ను అక్కడికి పొమ్మన్నాడు కదా అని అని చెప్పనులేదు. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి తిరిగి అనేటువంటి కోరికతోనే ఉన్నాడు నచికేతుడు. నీ దగ్గర నుంచి విడవబడిన వాడై ఉన్నటువంటి నన్ను గుర్తించి మా నాన్న నాతో మాట్లాడవలసిందిగా నాకు వరమివ్వు అన్నాడు. శాంత సంకల్ప సుమనాహ వీతమన్యు అని 3 అడిగాడు అక్కడ. మళ్ళీ అభివదేత్, ఇది 4వది. ఒక వరంలో నేను అడుగుతున్నాడో చూడండి తిరిగితేటలు. అభివదేత్ ఏతత్ ప్రథమం వరం, ఇది మొదటి వరం అన్నాడు. ఒక్క రాయి వేస్తే 4 పండ్లు పడినట్లుగా ఇవన్నీ అడిగిన తర్వాత చివరిలో ఏం చెప్తున్నాడు, ఏతత్ ప్రథమం వరం అన్నాడు. ఇది మొదటి వరం నువ్వు నాకు ఇవ్వవలసినది అన్నాడు. అలా ఉండాలి ఇంటెలిజెన్స్ అంటే. ఏతత్ ప్రథమం వరం ప్రయాణం వృణి, 3 వరాలలో ఇది మొదటి వరంగా నేను కోరుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ అక్కడ కూడా ఎక్కడ ఇచ్చేసాను 3 వరాలు అంటాడో యమధర్మరాజు అని. 3 వరాలు ఇస్తున్నావు కదా, 3 వరాలలో ఇది మొదటి వరంగా నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఇక్కడే 4 అయిపోయినాయి. అంత తెలియగలవాడు. ఇక్కడ మనం ఇంకొకటి గ్రహించాల్సింది ఏంటంటే ముఖ్యమైనది, ఈ యొక్క నచికేతుడు కోరికలు మొదట తన యొక్క కుటుంబం కోసం కోరుకుంటున్నాడు. చూడండి ఇక్కడ మొదటి వరం తన కుటుంబం కోసం, అంటే తన తండ్రి కోసం. అందుకని మన వాళ్ళు అంటారు మన ఇంటి సంగతి చూసుకో ముందు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంట్లో పిల్లలు మనుషులు అందరూ కూడా వాళ్ళ బాగోగులు చూసుకోవాలి మనం, వాళ్ళ క్షేమాలు చూడాలి.
అది చూడకుండా ఎక్కడో నేను ఉద్ధరిస్తాను లోకాన్ని అని చెప్పి అనకూడదు. నీ ఇంటిని ఉద్ధరించుకో ముందు, తర్వాత లోకాన్ని ఉద్ధరిద్దువు. కానీ చాలామంది సోషల్ సర్వీస్ పేరుతో భార్యని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, సమాజ సేవ చేస్తామంటారు. ఏం చేస్తాడు సమాజ సేవ? ఇంట్లో పిల్లల్ని సంస్కారవంతులను చేసుకోవడం తెలియలేదు, భార్యకి సహాయం చేయడం తెలియలేదు, భార్యకు అనుగుణంగా ఉండడం తెలియలేదు. అలా చూసాం చాలామందిని, ఎంతోమంది సమాజ సేవ చేసే వాళ్ళల్లో కుటుంబం దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. అది సరైన సమాజం కాదు. ఈ కుటుంబం కూడా సమాజంలో భాగమే కదా, అర్థమో లేదు? తన యొక్క కుటుంబం కూడా సమాజంలో భాగమే. ఇది వదిలిపెట్టి ఎక్కడో సమాజ సేవ చేస్తానని పెడతామేమిటి? ఎందుకంటే ఇక్కడ చేస్తే పేరు ప్రతిష్టలు రావు, అక్కడైతే పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పి అక్కడికి పోతాడు. అది ధర్మ విరుద్ధం. అలా చేస్తే ఎప్పుడు కూడా మనిషి రాణించలేడు. ఎందుకంటే తర్వాత ఆయన సమాజంలో పెద్దవాడైన తర్వాత, పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత అడుగుతారు ఆయన భార్య పిల్లలు ఎలా ఉన్నారని విచారిస్తే వాళ్ళు చెప్తారు, ఆయన అండి భార్య పిల్లలు, ఆ భర్తని గురించి వాళ్ళకి విలువ కానీ ఆయన చేసే పని మీద దేని మీద కూడా విలువ ఉండదు. అప్పుడు సమాజం ఎలా చూస్తుంది ఆ వ్యక్తిని? చూసా భార్య పిల్లలే, ఆయన మాట వినడం లేదు, ఆయన అంటే లెక్కలేదు, ఈయన ఎందుకు పెద్ద సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు అంటారు. అందుకని మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి మొదట. అది పెట్టుకుంటూనే సమాజం సేవ చేయాలి. అర్థమైందే? ఆ దృష్టి ఇక్కడ మనం చూడాలి. నచికేతుడు తన తండ్రి, తన కుటుంబానికి గురించి ఆలోచించాడు ఫస్ట్. ఎందుకంటే జన్మనిచ్చినవాడు తండ్రి మొదట. తన తండ్రి క్షేమమే తన క్షేమం అని ఆలోచించాడు. ఇవన్నీ పుస్తకాల్లో రాయారండి, మీరు ఏ కమెంటరీస్ చూసినా కూడా రాయారు. ఇవన్నీ మనం కరోలరీస్ అన్నమాట. మనంతట మనం తెచ్చుకొని ఆలోచించుకొని వాటిలో డీప్గా వెళితే అర్థమయ్యే విషయాలు ఇవన్నీ. ఏ కామెంటరీ బుక్స్లో ఉండరా, వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇస్తారు అంతే ఎవరైనా. తర్వాత రెండో వరం అడుగుతాడు నచికేతుడు, సమాజం కోసం అడుగుతాడు. ఈ సమాజం కోసం అడుగుతాడనమాట రెండో వరం. అది తర్వాత శ్లోక మంత్రంలో వస్తుంది. మూడో వరంలో తన కోసం అడుగుతాడు. మూడో వరం తన కోసం అడుగుతాడు అంటే ఏమిటి? తను అనేటువంటిది ప్రధానం కాదు. మొదట కుటుంబం ప్రధానం, తర్వాత సమాజం ప్రధానం, తర్వాత తనకు తాను కోసం వరం అడుగుతాడు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఇక్కడ? మనం కూడా మన కుటుంబం కోసం మొదట ప్రయత్నం చేయాలి, మన కోసం కాదు. తర్వాత సమాజాని కోసం చేయాలి, తర్వాత మన కోసం చేయాలి. ఈ శ్లోకంలో అదే అయిపోయింది. 11 చదవాలి. యథా పురస్తాద్ భవితా ప్రతీతః ఔద్దాలకిరారుణిర్మత్ ప్రసృష్టః సుఖగుం రాత్రీ శైతామీతమన్యుః వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం అది పితృరుణం అంటారు దీన్ని. తండ్రి కోసం అడిగాడు అంటే ఏమిటి? తండ్రి రుణాన్ని తీర్చుకోవాలి కదా. అందుకని తండ్రి కోసం మనం ఏదైనా అడుగుతున్నాము అంటే ఏమిటి? తండ్రి రుణం తీర్చుకుంటున్నాము అని అర్థం. మనకి ఈ జన్మనిచ్చినందుకు మనం రుణం ఉంటాం తండ్రికి. అందుకని ఈ శ్లోకంలో ఒక మంత్రం చెప్తుంది, ఋణాని త్రీణి అపాకృత్య మనో మోక్షో మోక్షే నివేశయేత్ అన్న. ఋణాని త్రీణి అపాకృత్య, మూడు ఋణాలను తీర్చి. ఋణాని త్రీణి ఏమిటేమిటి? మూడు ఋణాలు అంటే మనిషికి పితృరుణం, దైవరుణం, ఋషి రుణం. దేవరుణం అంటే దైవానికి సంబంధించింది. మనకు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి దైవ పూజ ద్వారా మనం ఆ దేవుని యొక్క రుణాన్ని తీర్చుకోగలం. ఆయనకు ప్రతిరోజు పూజ చేసి నమస్కారం చేసి దానివల్ల మనం
ఆ రుణాన్ని తీర్చుకోవచ్చు. అదేవిధంగా ఋషి రుణం అంటారు. మన ఋషుల పరంపర, మనమంతా ఋషి పరంపరకు చెందిన వాళ్ళం. భారద్వాజ ఋషి, ఆత్రేయ ఋషి, వశిష్ఠ ఋషి, ఈ ఋషుల పరంపరకు చెందిన వాళ్ళమైనప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళిచ్చినటువంటి నిధే కదా ఇది. మనం చదువుతున్నదంతా కూడా ఈరోజు శాస్త్రాలన్నీ కూడా వాళ్ళిచ్చిన భిక్షే. కాబట్టి ఆ ఋషుల యొక్క రుణం మనం ఎలా తీర్చుకోగలుగుతాం? ఇవి చదివి వీటిని 10 మందికి చెప్పి ఆ రుణం తీర్చుకోగలుగుతాం. చెప్పగలిగే స్తోమత ఉంటే చెప్తాం, చెప్పలేకపోయినా మనం చదివినా కూడా మన పిల్లల వరకైనా చెప్పుకోవచ్చు కదా. అలా ఋషి రుణం తీర్చుకోగలుగుతాం. అదేవిధంగా పితృ రుణం ఎలా తీర్చుకుంటాం? శ్రాద్ధ తర్పణాలతో మనం పితృ రుణం తీర్చుకుంటున్నాం. బ్రతికున్నప్పుడేమో వాళ్ళకి అన్ని సేవ చేసి వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చి రుణం తీర్చుకుంటాం. వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా శ్రాద్ధ కర్మలు చేసి పితృ తర్పణాలు చేసి ఆ రుణం తీర్చుకుంటాం. కాబట్టి ఆ వ్యక్తి 30 రోజుల వరకు చూసారా, సంవత్సరీకం వరకు, మాసికం అంటారు, ఆ శరీరం వదిలిపెట్టినప్పటికీ కూడా ఆ తర్పణాలు ఎందుకు చేస్తారు? పితృ తర్పణం అంటే శాంతి కలగడం కోసం. వాళ్ళు ఆహారం లేకుండా అలమటించకూడదు, జలం లేకుండా అలమటించకూడదు అని చెప్పి ప్రతి మాసం సంవత్సరం వరకు చేసి తర్వాత సంవత్సరీకం అని చెప్పి తన ఉన్నంతకాలం చేస్తాడు తండ్రి కోసం. ముసలివాడైనా సరే చేసి తీరాలి. పితృ రుణం అంటారు దీన్ని. అందుకని శ్రాద్ధ కర్మలన్నీ పితృ రుణాన్ని తీర్చుకోవడం అన్నమాట. బ్రతికున్నప్పుడే వాళ్ళ కోసం, క్షేమం కోసం ప్రార్థించడం, వాళ్ళకి ఆయురారోగ్యాలు ఉండాలని ప్రార్థించాలి. ఎందుకంటే తండ్రిని మించిన వాడు ఎవరుంటారండి? తల్లి తండ్రిని మించిన దైవం లేదంటారు చూసారా. నేను ఇక్కడ నేనుగా ఉన్నాను అంటే ఎవరు కారణం? తల్లి తండ్రి. అసలు మనకి ఈ విలువ తెలియడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, తెలియడం లేదు. సంవత్సరాలు పడినా కూడా తెలియటం లేదు. ధన వ్యామోహంలో పడిపోయినాం. అందుకని ధన వ్యామోహంలో పడిపోవడం వల్ల తల్లిదండ్రి మనుషులకు మనసుకు కనుక దుఃఖం కలిగితే ఆ పిల్లలకి మంగళం కలగడం కష్టం. ఇంత ఈ తల్లిదండ్రులు వీడికి మంచి, అందుకే చెప్తారు ఒక కథలో, ఒక పిల్లవాడు, పిల్లవాడు అంటే పెద్దవాడే, యువ వయస్కుడే, ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి అడుగుతుందన్నమాట, మీ అమ్మాయికి ఏదో వ్యాధి వస్తే భార్యకి ఎలా మందు ఏమిటి అని అడిగితే, ఆ నీ తల్లి యొక్క రక్తాన్ని గనక, ఆ గుండె యొక్క రక్తాన్ని గనక ఈ ఒంటికి పూస్తే భార్య యొక్క జబ్బు తగ్గిపోతుందన్నారట ఎవరు. అందుకని తల్లిని చంపి ఆ గుండెని తీసుకొస్తూ ఉంటే ఆ మనిషి, ఆ వ్యక్తి ఆ రక్తంతోనే కదా తల్లికి ఇచ్చే, భార్యకి మసాజ్ చేయాలి, తీసుకొస్తుంటే కింద పడతాడు. ఆ గుండెని తీసుకొని వస్తుంటే కింద పడతాడు ఇతను, తల్లి యొక్క గుండెని తీసుకొని వస్తుంటే. ఆ గుండె అడుగుతుంది, నాయన నీకు దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. నాయన నీకు దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. వాడు ఇంత కిరాతకం చేసినా కూడా ఆ తల్లి హృదయం ఎట్లాంటిదని చెప్పడానికి మనకి ఇటువంటి స్టోరీలన్నీ చెప్పారు. అందుకని తల్లి తండ్రిని హింసించేవాడు ఉన్నారు, కానీ తల్లి హృదయం అటువంటి హృదయం అన్నమాట. అందుకని ఈ విషయాలను మనన్నీ తెలుసుకోవడం కోసం ఇటువంటి కథలని చెప్పబడినాయి. యమధర్మరాజు ఏం చెప్తున్నాడు? శాంక్షన్డ్ అన్నాడు, నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తున్నానన్నాడు. ఏమిటి? మొదటిది గౌతమ యథా పురస్తాద్ భవిత ప్రతీత అన్నాడు. మొదటి 2వ లైన్ చూడండి. ఔద్దాలకిహి ఆరుణిహి మత్ప్రసృష్టః త్వాం దదృశివాన్ అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి చూడాలి. మొదటిది నీ తండ్రి అయినటువంటి ఔద్దాలకుడు, ఉద్దాలకుడు, ఉద్దాలకుడు యొక్క పుత్రుడు ఔద్దాలకి. ఔద్దాలకి పేరే ఆరుణి. అరుణస్య పుత్ర ఆరుణిహి. అరుణ అనేటువంటి ఋషి యొక్క పుత్రుడు ఆరుణి. ఎవరు? ఈ వాజశ్రవసుడు. నచికేతుడి తండ్రికి ఇన్ని పేర్లున్నాయి. వాజశ్రవసుడు, గౌతముడు, ఔద్దాలకి, ఆరుణి. ఒక పేరే మనకు గుర్తుండడం కష్టం. 4 పేర్లు చెప్పి అంటే ఇన్ని పేర్లు అన్నమాట.
ఔద్దాలకంటే ఉద్దాలకుడి యొక్క పుత్రుడైనటువంటి ఔద్దాలకుడు నీ తండ్రి ఎవరైతే ఉన్నారో, అరుణస్య పుత్రుడైనటువంటి ఆరుణి నీ తండ్రి ఎవరైతే ఉన్నారో, ఎవరై ఉన్నారో అటువంటి గౌతముడికి, అక్కడేమో మా తండ్రి గౌతముడికని అడిగాడు. మొదటి మంత్రంలోనేమో వాజశ్రవసుడు అని చెప్పి ఉపనిషత్తు ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ ఈ అబ్బాయి అడగడమేమో మా తండ్రి అయిన గౌతముడికి అని అడిగాడు. యమధర్మరాజు చెప్పడమేమో ఉద్దాలకుడైనటువంటి నీ తండ్రికి, ఆరుణి అయిన నీ తండ్రికి, నిన్ను చూడంగానే స్మృతి కలుగుగాక, నువ్వే నా పుత్రుడివి నచికేత అనేటటువంటి స్మృతి కలగగాక అని చెప్పి, ఎటువంటి నువ్వు మత్ ప్రసృష్టం దదృశివాన్ త్వాం ప్రముక్తం మృత్యుముఖాత్, అది నాలుగో లైన్లో ఉంది చూడండి. ఎటువంటి నిన్ను నీ తండ్రి గుర్తిస్తాడో తెలుసా? త్వాం దదృశివా, నిన్ను చూసిన వాడై, నీ తండ్రి నిన్ను చూసిన వాడై నిన్ను గుర్తించుగాక, గుర్తిస్తాడు అని చెప్తున్నాడు. ఎటువంటి నువ్వు మృత్యుముఖాత్ ప్రముక్తం, నాలుగో లైన్లో మృత్యుముఖము నుండి విడువబడినటువంటి వాడైన నిన్ను అంటే ఏమిటి? యమలోకాన్ని నుంచి కదా వస్తున్నాడు అంటే మృత్యుముఖమే కదా. కాలదేవతైనటువంటి నా దగ్గర నుంచి విడువబడినటువంటి వాడైన నిన్ను చూసి నీ తండ్రి గుర్తించుగాక, గుర్తిస్తాడు తథాస్తు అన్నాడు. అది అర్థం. మృత్యుముఖాత్ ప్రముక్తం త్వాం దదృశివాన్, ఇక్కడ మృత్యుముఖాత్ అంటే మృత్యు గోచరాత్ అని అర్థం. మృత్యువుని దర్శించినటువంటి వాడైనటు ఏ నచికేతుడైతే ఉన్నాడో, ఫారిన్ రిటర్న్డ్ అని చెప్పి అంటున్నారు కదండి. ఇప్పుడు పిల్లలందరూ ఫారిన్ వెళ్ళేస్తే ఫారిన్ రిటర్న్ అంటున్నారు. ఇప్పుడు నచికేతుడు ఏ రిటర్న్? యమలోక రిటర్న్ అన్న. యమలోకంలో ఎవరుంటారు? యమధర్మరాజు అన్న. యమధర్మరాజు ముఖం చూసి వచ్చాడు అంటే ఇంకేముందండి, ఆయన మహానుభావుడై ఉండాలి. ఆయన కోరల్లోకి పోతే వస్తారు ఎవరైనా? అంటే యమధర్మరాజును కూడా చూసి ఆయన దగ్గర అనుగ్రహాన్ని పొంది వచ్చాడు అంటే గుర్తించాలి కదా. యమధర్మరాజుని ముఖాన్ని చూసి యమలోకాల నుంచి నువ్వు బయటపడినటువంటి వాడి అంటే ఇక్కడ అంటే నా అనుగ్రహాన్ని పొందిన వాడివైన నిన్ను నీ తండ్రి గుర్తిస్తాడు వెంటనే. అప్పుడు నచికేతుడికి, అమ్మా మా నాన్న నన్ను గుర్తిస్తాడు, సంతోషం. ప్రతీత సన్, నిన్ను గుర్తించిన వాడై ఔద్దాలకి ఆరుణి, భవిత యథా పురస్థాత్. పురస్థాత్ అంటే ముందు నువ్వు అంతకుముందు మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో శాంతంగా అదేవిధంగా, వీతమన్యు శయితా సుఖం రాత్రి మత్ప్రసృష్ట యథా పురస్థాత్. భవిత యథా పురస్థాత్ మత్ప్రసృష్ట అంటే ముందు ఇంతకుముందు నీ ఎందు ఎలా ఉండేవాడో అదే విధంగా ఉంటాడు, నా చేత ఆశీర్వదింపబడిన వాడై మత్ ప్రసృష్ట. ఇక్కడ మత్ ప్రసృష్ట అంటే నా చేత ఆశీర్వదింపబడిన వాడై నీ తండ్రి వీతమన్యు, కోపము లేకుండా ఉంటాడు. సీతా సుఖం రాత్రీ, రాత్రి ఎందు సుఖంగా నిద్రిస్తాడు. ఎందుకంటే మనశ్శాంతి లేకపోతే నిద్ర పట్టదు కదా. తండ్రికి నిద్ర పట్టకపోతే ఏం ఆలోచిస్తుంటాడు? మా అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయినాడు, ఎట్లా ఉన్నాడో ఏమో, అన్నం తిన్నాడో లేదో, నీళ్లు తిరుగుతున్నాయో లేదో అనేటువంటి కవలం ఉంటుంది కదా, ఆ కలవరం. అందుకని మంచి నిద్ర పడుతుంది మీ తండ్రికి, రాత్రిలో నిద్రపోతాడు శాంతంగా, కోపం కూడా ఉండదు అని చెప్తున్నాడు. రాత్రి అంటే రాత్రుల ఎందు సీతా సుఖం, ఆనందంగా నిద్రపోతాడు మీ నాన్న. నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను గుర్తిస్తాడు కూడా అన్నాడు. ఏమిటండి ఈ వరం, ఏముందండి ఇందులో అన్నాడు. అందులోనే ఉంది తండ్రి సుఖం, పుత్రుడి సుఖం, పుత్రుడి సుఖం, తండ్రి సుఖం.
ఇది కలియుగంలో చెప్తే ఈ స్టోరీ మనకు చాలా విచిత్రంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంటుంది, కానీ వింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది ఒక్కొక్కసారి. నాకు ఆనందంగా ఉంది, మీకు కూడా ఆనందంగా ఉంది అనుకుంటాను. మొదటి వరం అయిందండి, రెండవ వరం అడుగుతున్నాడు. మళ్ళీ మొదటి వరం పూర్తి అయిపోయింది, ఇచ్చేశాడు. రెండవ వరం 12వ శ్లోకంలో, 10వ శ్లోకంలో మొదటి వరం కోరటం, 11వ శ్లోకంలో మొదటి వరాన్ని అనుగ్రహించడం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 12వ శ్లోకంలో రెండవ వరాన్ని గురించి వర్ణిస్తున్నాడు. ఇంకా రెండవ వరాన్ని అడగడంలే, అడగడానికి ముందు రెండవ వరాన్ని, దానికి కారణాన్ని చెప్తున్నాడు ఇందులో నచికేతుడు. అంటే 13వ మంత్రంలో రెండవ వరాన్ని అడుగుతాడు. 13వ మంత్రంలో రెండవ వరాన్ని అడిగే ముందు నేను ఎందుకు అడుగుతున్నాను రెండవ వరాన్ని అనే కారణాన్ని ఇందులో చెప్తున్నాడు అన్నమాట. ఏ మంత్రం? 12వ మంత్రంలో. అది చదువుతాం ఇప్పుడు 12వ మంత్రం. స్వర్గే లోకేన భయం కించ నాస్తి, న తత్రత్వం న జనయా విభేతి, ఉభే తీర్త్వా అశనాయా పిపాసే, శోకాతిగో మోదతే స్వర్గలోకే, స్వర్గలోకం యొక్క వైభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు నచికేతుడు. స్వర్గే లోకే భయం కించ నాస్తి, స్వర్గలోకమునందు, స్వర్గే లోకే అంటే స్వర్గలోకమునందు కొంచెం కూడా, కించ అంటే కొంచెం కూడా, అల్పం కూడా భయం నాస్తి, భయం లేదు. నా భయం అస్తి కించ నాస్తి, స్వర్గే లోకే భయం న కించ, భయం కించన, కించన న అస్తి, కించనాస్తి అన్న కించన న అస్తి, అలా చేసుకోవాలి అన్వయం. స్వర్గే లోకే భయం కించన కొంచెం కూడా న అస్తి లేదు. ఎందుకయ్యా స్వర్గలోకంలో భయం లేదు అంటే చెప్తున్నాడు, న తత్రత్వం, నీవు అక్కడ లేవు కదా. ఎంత ధైర్యమో చూడండి, నీవు అక్కడ లేవు కదా అంటే ఏమిటి? అక్కడంతా అమృతం తాగుతూ ఉంటారు, వాళ్ళకి మృత్యు అనేటువంటిది లేదు అంటే ఏమిటి? నువ్వు లేవు కదా అక్కడ, అందుకని భయం ఉండదు అన్నాడు. నా తత్రత్వం ఎందుకని అంటే నా జరయా విభేతి, ముసలితనం వల్ల కూడా వాళ్ళు భయపడాల్సిన పని లేదు, మృత్యువు లేదు, నువ్వు లేవు గనక. అందుకనే మృత్యుదేవత ముందు సిగ్నల్ ఏమిటో తెలుసా? వృద్ధాప్యం. జర అంటే వృద్ధాప్యం, వృద్ధాప్యం వచ్చి గుర్తు చేస్తుంది. యమధర్మరాజు ఆ వృద్ధాప్య దేవతను ముందు పంపిస్తాట, నువ్వు పోయి కొంచెం గుర్తు చేయి, నేను వస్తాను తర్వాతని. మనకు ఆ పేరు చెప్తే భయపడతాం ముందు. వృద్ధాప్యం ఏమిటి అంటే యమధర్మరాజు యొక్క సిగ్నల్ అన్నమాట. అందుకని ఇటువంటి వాటి నుంచి భయపడాలి, భయం నుంచి బయటపడాలి అంటే శాస్త్రం చదవాలి. వృద్ధాప్యం వల్ల కానీ మరణం వల్ల కానీ భయం లేకుండా ఉండాలి అంటే ఒకటే ఒక మందు, గీతా ఉపనిషత్తులు చదివితే దీనివల్ల భయం ఉండదు. నువ్వు అక్కడ స్వర్గలోకంలో లేవు కనుక భయం ఉండదు. స్వర్గలోకంలో ఉండే వాళ్ళకి నువ్వే కదా ముసలితనాన్ని కూడా ఇచ్చేది, అక్కడ ముసలితనం కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు యవనులుగానే పుడతారట, యవనులుగానే ఉంటారట, ఎవరు యంగ్ అన్నమాట. అందుకే కదండి స్వర్గానికి పోవడానికి అందరూ ఓటేస్తారు, అందరికీ ఆనందంగా అన్నీ అనుభవించవచ్చు. పుట్టడంతో చిన్నపిల్లవాళ్ళలాగా అన్ని బాధపడక్కర్లేదు, పుట్టడం పుట్టడమే యవనంతో పుడతాడు, ఉన్నంతకాలం స్వర్గంలో యవనంగానే ఉంటాడు. ఇంకా భయం ఏమిటి? అసలు మృత్యు అనేటువంటి లాంగ్ లైఫ్, మనం పుణ్యకాలం ఉన్నంత వరకు అక్కడ ఉంటాం, లాంగ్ లైఫ్ అన్నమాట. నువ్వు లేదు కదా, నువ్వు లేవు కాబట్టి భయం లేదు స్వర్గలోకంలో, ముసలితనం లేదు, నా బిభేతి,
జరయా నభివేతి ముసలితనం వలన. జరయా అంటే ముసలితనం వలన, నభివేతి భయం కలుగదు. ఉభే తీర్త్వా అశనాయా పిపాసే, అంతేకాదు ముసలితనం లేకపోవడమే కాదు, మృత్యువు లేకపోవడమే కాదు, ఆకలి దప్పికలు కూడా ఉండవు. హాయి కదండి, మనకు వంట చేసే పని ఉండదు. అక్కడ రంభా ఊరసి వాళ్ళందరూ వచ్చి నీకు ఎప్పుడు అమృతం ఇస్తూ ఉంటారు, గ్లాసులు గ్లాసులు వస్తూ ఉంటాయి అన్నమాట, 5-స్టార్ హోటల్స్ లాగా. ఆ అమృతాన్ని తాగుతూ ఉంటాడు. కూర సాంబారు రసాలు ఇవన్నీ చేయడం, కూరగాయలు కొనుక్కోవడం పని లేదు. అశన అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఉభే తీర్త్వా, ఈ రెండింటి నుంచి బయటపడిన వారై ఉంటారు అక్కడ వాళ్ళు. అంతేకాదు శోకాతిగహ మోదతే, శోకం అంటే దుఃఖం, అతిగహ అంటే అతిక్రమించిన వారై. స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా శోకాన్ని అతిక్రమించుంటారు, వాళ్ళకి శోకమే ఉండదు. ఎందుకండి శోకం? మృత్యువు లేదు, ఓల్డ్ ఏజ్ లేదు, దప్పిక లేవు, ఆహారం ఆకలి లేదు, దప్పికలు లేవు, దుఃఖం లేదు, ఇంకేముంది, ఆనందంగా ఉంటారు. మోదతే అన్నారు, ఇంకా జాలి జాలీగా ఉంటారు అన్నమాట వాళ్ళు, ఆనందంగా. ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమే లేదు, కరెంటు పోతుందేమో, నీళ్లు రావేమో, రేపు పాల ప్యాకెట్ వస్తుందా లేదా, ఇటువంటి బాధలు లేవు కదా, ఆనందంగా. మోదతే ఎక్కడ? స్వర్గలోకే అన్నాడు. తర్వాత మంత్రం ఇది స్వర్గలోకం యొక్క వైభవం. కనుక నేనేం అడుగుతున్నానో తెలుసా? ఇప్పుడు అటువంటి స్వర్గలోకం పోవడానికి జనానికి, ఈ మనుషులందరికీ ఒక మార్గాన్ని చూపించు. ఆ మార్గానికి నాకు చూపిస్తే నేను నీ దగ్గర నేర్చుకొని నేను భూలోకానికి వెళ్ళి అందరికీ నేర్పుతాను అన్నాడు. అది సీక్రెట్, రెండో వరం అడుగుతున్నాడు 13వ శ్లోకంలో. సత్వమగ్నిగుం స్వర్గమధ్యేతి మృత్యో, స్వర్గమధ్యేషి మృత్యో ప్రబ్రూహిత్వగుం శ్రద్ధధానాయ మహ్యం. స్వర్గలోకా అమృతత్వం భజంతే, ఏతద్వితీయేన వృణీవరేణ ఇది సమాజం కోసం అడిగేటటువంటి వరం. అంటే ఏమిటి? స్వర్గలోకం వెళ్ళడానికి అందరూ ఏదో రిచువల్ చేస్తారు, ఆ రిచువల్ చేస్తే అందరూ స్వర్గలోకానికి వెళతారు. అటువంటి రిచువల్ గనక నువ్వు నాకు నేర్పితే రెండవ వరంగా నేను సమాజానికి సహాయం చేస్తాను, ఈ యొక్క రిచువల్ని వాళ్ళకి నేర్పుతాను, వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళతారు అని అనర్థం ఇక్కడ. అందుకని త్యజేదేకం కులస్యార్థే ఒక శ్లోకం. ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని త్యాగం చేయాలి. త్యజేత్ ఏకం, వదిలిపెట్టాలి తనను, యొక్క ఇండివిజువాలిటీని వదిలిపెట్టాలి. దేనికి? కులస్యార్థే, తన యొక్క కులం కోసం, తన యొక్క కుటుంబం కోసం. తర్వాత త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, నీ యొక్క కుటుంబాన్ని నువ్వు త్యాగం చేయి ఒక గ్రామం కోసం. ఒక గ్రామం బాగుపడుతుంది అంటే నీ కుటుంబం వల్ల నీ కుటుంబాన్ని త్యాగం చేయి. గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే అన్నారు. కానీ గ్రామాన్ని కూడా త్యాగం చెయ్యి అన్నీ కంట్రీసేకి అనమాట, అంటే దేశం కోసం నీ యొక్క గ్రామాన్ని కూడా త్యాగం చెయ్యి. గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే. తర్వాత ఆత్మార్థే పృథివీం త్యజేత్, నీ యొక్క మోక్షం కోసం ఈ భూమండలం మొత్తాన్ని కూడా త్యాగం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అన్నాడు. అంటే ఏమిటి? నీకోసం నువ్వు జీవించు అని ఎక్కడా చెప్పలే. నీకోసం నువ్వు జీవించవాకు, ఏదర్ నువ్వు జీవిస్తే కుటుంబం కోసమన్నా జీవించు, లేకపోతే నీ కుటుంబం అంతా గ్రామం కోసం జీవించాలి, లేకపోతే ఆ గ్రామం అంతా కూడా దేశం కోసం జీవించాలి, దేశం కోసం పాటుపడాలి. దేశం కోసం కాదు, మోక్షం కోసం నువ్వు ఈ దేశం మొత్తాన్ని కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. త్యాగం అన్నమాట పరమ ఉన్నతమైనటువంటి త్యాగం. మనమేంటి? కుటుంబం లేదు, గ్రామం లేదు, కంట్రీ లేదు, మోక్షం లేదు, నేను 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 అని పట్టుకొని ఏళ్లాడుతున్నా అహంకారంతో. సమాజం కోసం అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నువ్వు సహా త్వం
అగ్నిగుం స్వర్గ మధ్యేషి మృత్యో. హే మృత్యుదేవత, సహాత్వం అధ్యేషి, నువ్వు నీకు తెలుసు, జానాసి స్మరసి, నీకు తెలుసు అని. అధ్యేషి అంటే నీకు తెలుసు. ఏమిటది? అగ్నిస్వర్గ్యం. అగ్నిస్వర్గ్యం అంటే స్వర్గసాధనభూతం స్వర్గ్యం. స్వర్గసాధనభూతమైనటువంటి అగ్ని రిచువల్ ఏదైతే ఉందో అది నీకు తెలుసు కనుక నాకు నేర్పవలసినది అన్నాడు. తం బ్రూహి, నాకు చెప్పవలసినది. ఎటువంటి నాకు? శ్రద్ధధానాయ, శ్రద్ధ కలిగినటువంటి నాకు నువ్వు నేర్పవలసినది. మహ్యం శ్రద్ధదానాయ, మహ్యం అంటే నాకు నేర్పవలసినది. ఏదైతే నేర్చుకొని స్వర్గలోకాహ భజంతే అమృతత్వం, ఏదైతే నేర్చుకొని ఈ యొక్క రిచువల్ని పాటిస్తే అందరూ స్వర్గానికి వెళతారో అది నాకు నువ్వు నేర్పవలసినది. ఇది నా యొక్క రెండవ వరం. ద్వితీయేన వరేణ వృణే ఏతత్. రాశ్లోకం తర్వాత చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.